టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారు. చంద్రబాబు సామాజిక వర్గం, ఆయన కోటరీకి టీడీపీలో ప్రాధాన్యత. అన్ని విభాగాల్లో బీసీలకు 50% పదవులు ఇస్తున్న ఘనత సీఎం జగన్ది. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడు, దానికి నిదర్శనం గుడివాడే. పార్టీ కోసం పనిచేసేవారిని కాకుండా 150 కోట్లకు గుడివాడ సీటును ఎన్ఆర్ఐకి అమ్ముకున్నారు అని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. మళ్ళీ ఈ సీటును మళ్ళీ అమ్మేశాడు. ఒక ఎన్ఆర్ఐకి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి 5 సంవత్సరాలు పనిచేసినటువంటి రాయ వెంకటేశ్వరరావు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెన్ననేని కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాడు, వాళ్ళని వదిలేశాడు. మా పార్టీలో పనిచేస్తున్నటువంటి, మా పార్టీలో గెలిచినటువంటి చైర్మన్లను తీసుకుని వెళ్ళాడు, వాళ్ళని గాలికి వదిలేశాడు. కాకపోతే ఎక్కడ ఇక్కడ అసలు గుడివాడతో సంబంధం లేనటువంటి ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఏంటంటే అతనికి ఉన్న అర్హత ఏంటంటే 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు, పార్టీకి 50 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తాడు. అంటే డబ్బులకి అమ్ముకునేటువంటి పరిస్థితికి తెలుగుదేశం పార్టీని దిగజార్చాడు. ఎన్టీ రామారావు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు డాక్టర్లకి, ఇంజనీర్లకి, లాయర్లకి, చదువుకున్నటువంటి విద్యావంతులకి, అనేక మంది బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళకి గెలుపుకి కృషి చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఈరోజు గుడివాడ సీటు కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సీట్లు డబ్బులు ఎవడుంటే వాడికి అమ్ముకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఈ డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కునే, డబ్బులు పెట్టి జనాన్ని కొనుక్కొని గెలుద్దాం అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది గుడివాడ గడ్డ. ఈ గుడివాడలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు. దాదాపు 2000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి, 2000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు, ఈ నియోజకవర్గానికి 4000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చారు. ఈ 100, 150, 200 కోట్లు కూడా మా గుడివాడకు కానీ, గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏకమొక్క ఈ చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి, గుడివాడ నియోజకవర్గం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికే ఫుట్బాల్ లాగా తన్ని రేపు మేలో కౌంటింగ్ రోజు పంపిస్తారు. ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఏమైనా ఉంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చు. మేము ఆర్బీఐ నిబంధనల ప్రకారం మా రాష్ట్రానికి ఎంత అయితే అప్పు చేస్తామో అంత అప్పే చేస్తామో. కేంద్ర ప్రభుత్వంలో అధికారులు ఉంది, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. మేమేమన్నా ఎక్కువ పరిమితికి మించి రుణం తీసుకుంటే దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయొచ్చు, ఆపవచ్చు కూడా. ఊరికనే సొల్లు కాబూర్లు. పురంధరేశ్వరి మేము తాకట్టు రాష్ట్రాన్ని పెడతాం కాదు, పురంధరేశ్వరి ఆవిడ ఎంపీ అవ్వటం కోసం తెలుగుదేశం పార్టీకి బీజేపీని తాకట్టు పెట్టాలని చూస్తుంది. ఆవిడ బీజేపీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి ఆయన మరిదికి, ఆవిడ మరిదికి ఆవిడ ఎంపీ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ శ్రేణులు, బీజేపీ పెద్దలు కూడా ఈవిడ చేసేటువంటి కార్యక్రమాలు మరి కనిపెట్టారు. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్ళు ఆవిడ పదవి కూడా ఓడగొడతారు. ఆవిడికి ఒక ఎన్టీ రామారావు కూతురుగా పుట్టి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రి అయ్యి మళ్ళీ ఆ పార్టీని సంకనాకిచ్చేసి మళ్ళీ వచ్చి బీజేపీలో చేరి ఏదో రకంగా పదవులు సంపాదించుకోవాలి, బీజేపీ సంకనాగిపోయినా పర్వాలేదని చెప్పి ఆవిడ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలు ఉమ్మేసేటువంటి పరిస్థితి ఉంది.